ఒంగోలు డైరీ ఉద్యోగులు కార్మికులు వారి న్యాయమైన డిమాండ్ల సాధనకై కలెక్టరేట్ వద్ద చేస్తున్న ఆందోళన 90వ రోజుకు చేరింది. డైరీ ఉద్యోగులకు రావాల్సిన 9 నెలల జీతభత్యాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ గ్రాట్యుటీ, 30 నెలల పిఎఫ్ బకాయిలు, 6 నెలల ఎల్ఐసి బకాయిలు, పిఆర్సీ డిఏ ఇంక్రిమెంట్ ఎర్రియర్స్ వచ్చేదాకా దీక్షలు కొనసాగిస్తామని ఉద్యోగులు కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ డైరీ మేనేజ్మెంట్ ప్రభుత్వం స్పందించి ఒంగోలు డైరీ ఎంప్లాయీస్కి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించి కరోనా విజృంభిస్తున్న సమయంలో డైరీ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో నారాయణరావు, శ్రీనివాసరావు, మందపాటి శ్రీనివాసరావు, రాంబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ దీక్షలకి మనకు రావాల్సిన ప్రతి పైసా వచ్చే వరకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంత కరోనా విలయతాండవం చేస్తున్నా కూడా ప్రాణాలకు తెగించి తెగబడి మనం ఈ రోజు కూడా 30 మంది సభ్యులు తగ్గకుండా మనం ప్రకాశం భవనం కాడ మన కలెక్టర్ గారు ఉద్యోగుల ఐక్యత వర్తిల్లాలి, ఒంగోలు డైరీ ఉద్యోగుల ఐక్యత పరిష్కరించాలి, ఒంగోలు డైరీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ఒంగోలు డైరీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే చెల్లించాలి, విఆర్ఎస్ 2020 ప్యాకేజ్ వెంటనే చెల్లించాలి, 9 నెలల జీత పత్యాలు ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలి, 30 నెలల పిఎఫ్ బకాయిలు వెంటనే పరిష్కరించాలి, ఒంగోలు డైరీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిశీలి, కార్మిక వర్గ ఐక్యత వర్తిల్లాలి, ఒంగోలు డైరీ ఉద్యోగుల ఐక్యత వర్తిల్లాలి, ఒంగోలు డైరీ ఉద్యోగుల ఐక్యత 2020 ప్యాకేజ్ ఒకటి రిలీజ్ చేసి మనల్ని మనకు సంబంధం లేకుండానే మనం బలవంతంగా రోడ్డు మీద నెట్టడం జరిగింది. కానీ విఆర్ఎస్ ప్రకటించే ముందు మనకు రావాల్సిన 9 నెలల జీత పత్యాలు కానీ ఒంగోలు డైరీ ఉద్యోగుల ఐక్యత పరిష్కరించాలి, ఒంగోలు డైరీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ఒంగోలు డైరీ ఉద్యోగుల సమస్యలు వెంటనే వెంటనే చెల్లించాలి, 9 నెలల జీత పత్రాలు వెంటనే చెల్లించాలి, 30 నెలల ఈపీఎఫ్ పథకాలు వెంటనే పరిష్కరించాలి, ఒంగోలు డైరీ ఉద్యోగుల సమస్యలు వెంటనే చెల్లించాలి. ఎం శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్. మాకు ఈ అమూల్ డైరీకి ఇచ్చే ముందు ఒంగోలు డైరీకి 27 లీటర్ల పాలు, 27 లీటర్ల సేల్ ఉంది. అయితే అమూల్కి అప్పు చెప్తూ విఆర్ఎస్ 2020 ప్యాకేజీ పేరుతోటి మమ్మల్ని అందరినీ కూడా ఆథరైజేషన్ ఫారాల మీద బలవంతంగా సంతకాలు పెట్టించుకొని మీకు మంచి ప్యాకేజ్ ఇస్తున్నాము, ఎక్కడా లేని ప్యాకేజ్ ఇస్తున్నాము. అదేవిధంగా మీకు రావాల్సినటువంటి 9 నెలల జీతభత్యాలు కానీ అదేవిధంగా అయితే మా చేత సంతకాలు పెట్టించుకున్నాక ఒక ఫిబ్రవరి 28/2/21 వట్టుకుంటే మమ్మల్ని 31/1/21 వట్టికి కటప్ 1 మంత్ తగ్గించి మమ్మల్ని బయటకు పంపించడం జరిగింది. అయితే ఎందుకు తగ్గించారు, ఏందంటే మీ డబ్బులు ఇవ్వడానికే కదా అన్నారు. అయినా ఇప్పటికీ దరిదాపు మాకు ఒక పైసా కూడా చెల్లించలేదు. మాకు 58 మంది గత 10 సంవత్సరాల నాడు రిటైర్డ్ అయ్యారు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు కూడా రాలేదు. ఆ 58 మందిలో దరిదాపు 12 మంది దాకా చనిపోవడం జరిగింది. అదేవిధంగా మేము 68 మంది రిటైర్డ్ అయితే ఇద్దరు ఎంప్లాయీస్ చనిపోవడం జరిగింది. దీనికి కారణం ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యం సహకరించకపోవడం. వీలైనంత తొందరగా అంటే ఈ నెలాఖరులోపు, ఈ 2-3 రోజుల్లో కానీ, 5-6 రోజుల్లో కానీ మమ్మల్ని అప్పుల ఊబుల నుంచి బయటేస్తారని చెప్పేసి కరోనా విలయతాండం ఆడుతుంది. దీని నుంచి కూడా మమ్మల్ని అందరిని కూడా బిక్కుబిక్కుమంటూ ఇళ్ళ కాడ ఇక్కడ మేము ఇళ్ళ దగ్గర వాళ్ళు ఫ్యామిలీస్తో కూడా చాలా బాధపడిపోతున్నారు. పిల్లకాయలకు కూడా ఎప్పుడు ఏమైద్దో అనేసి అందరికి కూడా ఇది ఒక అంటువ్యాధిలాగా ఉంది. అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా మమ్మల్ని అప్పుల ఊబుల నుంచి బయటేస్తారని చెప్పేసి పదే పదే మన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధి తెలియజేస్తూ మనం